नमस्ते वेलकम टू चाहना चैनल मनम वैरायटी जंतिकल तो लड्डू एला तैयार चूदा मन दर जंतिकल तीसुकोनी मिक्सी जार लो चिन्न मुक्कल चेसुकोनी पौडर चेसुकोवाली फाइन गा इकड़ जंतिकल कोंचेम चप्पगा कारम लेनिवैते बागुंटुंदी लड्डू स्वीट शॉप लो उन्नट्टु लड्डू वस्तुंदी सो चूडंडी एला फाइन गा चेसुकोनी దీంట్లో తగినంత షుగర్ అంటే ఇప్పుడు ఒక 1 కప్ పౌడర్ తీసుకుంటే జంతికల పౌడర్ తీసుకుంటే దానికి 1/2 కప్ కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 1/3 కప్ షుగర్ అయితే సరిపోతుంది దాన్ని మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి 2 ఇలాచీలు నేను యాడ్ చేశాను దాన్ని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫ్రై కూడా కాదు అది వేడి చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే జంతికలు మనకి ఆల్రెడీ నూనెలో వేయించినవే కాబట్టి అందుకన్నా ముందు జీడిపప్పుల్ని ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డూలో కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇది ఓన్లీ ప్లెయిన్గా ఉంటుంది తినేటప్పుడు కాబట్టి అక్కడక్కడ జీడిపప్పు తగిలితే చాలా బాగుంటుంది జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి వేయించేసుకున్న తర్వాత ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ పౌడర్ అండ్ జంతికల పౌడర్ని ఈ వేయించుకున్న జీడిపప్పులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది ఎక్కువసేపు వేడికి పెట్టొద్దు ఎందుకంటే షుగర్ పౌడర్ ఆల్రెడీ ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ అవి రెండు మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది లేదంటే షుగర్ పౌడర్ గడ్డలు కట్టేస్తూ ఉంటుంది గట్టిగా అయిపోతూ ఉంటుంది సో అప్పుడు బాగోదు కాబట్టి ఈ రెండింటిని జస్ట్ కలిసేలాగా ఇదిగోండి ఇప్పుడు చూడండి మీకు షుగరు జంతికల పౌడర్ రెండు మిక్స్ అయ్యి కనిపిస్తున్నాయి కదా ఇలా అయితే సరిపోతుంది ఒక 2 మినిట్స్ అంతే 1 1/2 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఘీ వేడ్ చేసుకొని అంటే నెయ్యిని వేడ్ చేసుకొని ఎక్కువ వేయకూడదు నెయ్యి ఎందుకంటే ఓవర్గా అనిపిస్తుంది ఒక మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది జస్ట్ ఉండ చుట్టుకోవడానికి వస్తే సరిపోతుంది ఎక్కువ వేస్తే అది ఓవర్గా అనిపిస్తుంది ఎందుకంటే జంతికలు ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా లైట్గా ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి వెగటుగా రాకుండా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తే సరిపోతుంది దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఉండ చుట్టుకోవడమే అంతే ఈజీగా జంతికల లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది జంతికలు చప్పగా ఉండాలి కారంగా ఉండకూడదు సో వీటి కోసం సెపరేట్గా జంతికలు వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి